రాజధాని అమరావతిలో ఉండవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష, ఆయన బెదిరితే బెదురుతాడు అధ్యక్ష. ఏమండి, ప్రజలకి భయపడిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. 5 కోట్ల ప్రజలకు భయపడి దొడ్డిదారిన సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దొంగతనంగా వెళ్తున్నాడు అన్నమాట. అంటే పోలీసులు పెట్టి చుట్టూత పోలీసులతో బతుకుతున్నాడు ఆయన. అంతేగాని ఆయన ఓట్లేసిన జనాలు పాలించి శుభ్రంగా చేద్దామని మట్టికి ఆయన ఏమీ పాలించట్లేదండి. రాజశేఖర్ రెడ్డి గారి మరణం గనక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా. ముందల ఆయన గుడివాడను అభివృద్ధి చేయమని చెప్పండి. ఎందుకంటే గుడివాడ వెళ్లే రోడ్డు ఎంత దరిద్రంగా ఉందో ముందల అది చూసుకోమని చెప్పండి. చచ్చిపోతే రాజశేఖర్ రెడ్డి లాగా చనిపోవాలి అని చెప్పి చెప్పారండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రకృతి వైఫల్యం వల్ల చనిపోయారు, అలాగే ఈయన కూడా చనిపోతాను నేను, నాకు మంచి పేరు ఉంటది అన్న. ఏం అక్కర్లేదండి, కారు బ్రేకులు తీసి నందిగా అదే మానికోడ నుంచి వెళ్తే అది కాలంలో కూరుకుపోద్ది. అంతేగాని ఆయన ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు, ఆ కాలంలో కూరుకుపోద్ది. ఆయన్ని 3 రోజులు తీసుకొచ్చారా, ఈయన 30 రోజులు కూడా తీలేరండి పైకి. ఈయన కృష్ణా జిల్లా మినిస్టర్, అదీనున్ను దున్నపోతులను వదిలినట్టు వదిలాడు అని చెప్పి ఆయన ఒక ప్రకటన అచ్చోసిన ఆంబోతులను. ఏమండి, వాళ్ళు ఆవిడ అచ్చోసిన ఆంబోతుకు పుట్టాడా ఈయన? ఈయన అచ్చోసిన ఆంబోతును చేసుకున్నాడా? ఎందుకు మీ ఎమ్మెల్యేలా ఉన్నారు, అచ్చోసిన ఆంబోతు రోజా గారు ఉన్నారు, ఇంకా కడమ వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక ఆడ మనిషిని, 5 కోట్ల ఆడ మనిషిని అచ్చోసిన ఆంబోతు అని అంటాడా? ఆయన ఆంబోతుకే పుట్టాడు కదండి. అంటే ఆయన ఆంబోజు పుట్టి ఆంబోజు మాటలు మాట్లాడుతున్నాడా? పళ్ళంగాను వీళ్ళు మినిస్టర్లుగా చేస్తున్నారా, కొండమంగళ పనులు చేస్తున్నారా? అంటే మహిళలను పట్టుకొని అచ్చోసిన ఆంబోజులు అని అంటారా? రాత్రి చూస్తే దొంగతనంగా జీవో వదిలేసి అమరావతి 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వేం పోలీస్ శాఖతో బతుకుతున్నావు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.